ओम ज्ञानतिमिरांधस्य ज्ञानांजनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोवीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देहं वंदे श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवाश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं अवधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्नाश्च। हे कृष्ण करुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकाकान्ता राधाकान्ता नमोस्तुते। सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसृतदेवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् नामिने। नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री जय चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंदम्। हरे हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 ओम नमो भगवते वासुदेवाय। देवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण హరే కృష్ణ అండి అందరికీ. సో ఇప్పటి వరకు 27 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. మను మాట్లాడుతున్నారు ధ్రువుడితోటి. సో ధ్రువుడు చాలా గొప్ప భక్తుడు అయి ఉండి కూడా ఆయన చూపించినటువంటి క్రోధం అనేటువంటిది అంత గొప్ప భక్తుడికి తగినది కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేయటం కోసం ధ్రువుడికి మను ఆత్మతత్వాన్ని బోధించారు. ఆ తర్వాత భగవంతుడి యొక్క గొప్పతనాన్ని బోధించారు. ఆ తర్వాత జన్మ మృత్యువులు అన్నిటికీ కూడా సృష్టి స్థితి లయానికి మొత్తం కూడా కారణం భగవానుడు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో ఈ సృష్టిలో ఏది జరిగినా కానీ అది భగవంతుడి ఆజ్ఞానుసారమే జరుగుతుంది. తర్వాత వాళ్ళ వాళ్ళ కర్మల అనుసారం భగవంతుడు వాళ్ళకి ఆ స్థితిని ఇస్తారు అనేటువంటి విషయం తెలియజేశారు. కాబట్టి నీ సోదరుడు యక్షుడి చేతిలో చనిపోవడం కూడా భగవంతుడి యొక్క నిర్దేశం. అంతే తప్ప నువ్వు వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం అనేటువంటిది సరైనది కాదు అనేటువంటిది మనువు చెప్పడం అనేది జరిగింది. సో తర్వాత 28వ శ్లోకంలో ఏం చెప్పారో చూద్దాం అది కంటిన్యూషన్. యః పంచ వర్షో జననీం త్వం వివహాయ మాతుః సపత్న్యా వచసా భిన్నమర్మ वनं गतस्तपसा प्रत्यगक्षम् माराध्य लेभे मूर्ध्नि पदं त्रिलोक्यः ध्रुवा కేవలం 5 ఏళ్ల ప్రాయంలోనే నీవు సవతి తల్లి పలుకులచే మిగులు కలత చెంది తల్లి రక్షణమును ధైర్యముగా విడిచిపెట్టి అడవికి ఏగి భగవదనుభూతి కొరకై యోగ విధానమును నెలకొంటివి. తత్ఫలితముగా నీవు ముల్లోకములయందు అత్యుత్తమ స్థానమును ఇదివరకే సాధించితివి. అంటే ధ్రువుడి యొక్క గొప్పతనం గురించి కూడా ధ్రువుడికి తెలియజేస్తున్నారు నువ్వు అంత గొప్పవాడివి అనేటువంటి విషయం. నువ్వు తల్లిని వదిలి 5 వేళ్ల వయసులో తల్లిని వదిలేసి వెళ్ళిపోవడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. మనం 10th క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లల్ని హాస్టల్లో వేస్తుంటేనే పిల్లల్ని హాస్టల్ పోవడానికి ఏడుస్తారు. అలాంటిది 5 ఏళ్ల వయసులో తల్లి లేకుండా ఒక పిల్లవాడు ఉండడు. అలాంటిది నువ్వు ధైర్యంగా తల్లిని వదిలేసి వెళ్ళిపోయావు. అంతేకాకుండా నువ్వు భగవంతుడిని అనుభూతం చేసుకోవడం కోసం నువ్వు యోగ పద్ధతిని స్టార్ట్ చేసావు. అందులో కూడా నువ్వు ఫలితాన్ని సాధించి ముల్లోకాల్లో కూడా అత్యుత్తమైనటువంటి స్థానాన్ని నువ్వు పొందగలిగావు అనేటువంటి విషయం చెప్తున్నావు. తన వంశము వారిలో భక్త ధ్రువుడు ఒకడగుట మనువు మిగులు గర్వకారణముగా నుండిన
మనువుకు మిగులు గర్వకారణముగా ఉండెను. ఏలైనా ధ్రువుడు పంచవర్ష ప్రాయము నాడే దేవదేవుని ధ్యానమును ఆరంభించి 6 నెలల్లోనే అతనిని ముఖాముఖి గాంచగలిగెను. నిజమునకు భక్త ధ్రువుడు మను వంశమునికే కలమానికము వంటి వాడు. మానవ జాతి మనువు నుండి ఆరంభమైనది. మనుష్య అను సంస్కృత పదమునకు మను సంతతి వాడు అని భావము. ధ్రువుడు స్వయంభూ మను వంశమునికే గాక సమస్త మానవ జాతికి గర్వకారణమై ఉన్నాడు. ధ్రువుడు ఇదివరకే దేవదేవునికి శరణాగతుడైన వాడు. అట్టి వాడు శరణాగత జీవునికి తగని కార్యము చేయరాదు అని ప్రత్యేకించి తెలుపబడినది. ఒక శరణాగత జీవుడు ఓకే. సో ఒక శరణాగతి పొందినటువంటి వ్యక్తికి అంటే శుద్ధ భక్తుడు. సో ఎవరైతే శుద్ధ భక్తుడో ఆయన భగవంతుడికి శరణాగతి పొంది ఉంటారు. మరి శరణాగతి పొంది ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అని అంటే అధికమైనటువంటి కోపం అనేటువంటిది ప్రదర్శించకూడదు. అందుకనే ఇప్పుడు మనువు వచ్చేసి మానవ జాతి మొత్తానికి కూడా పితామహం. అలాంటి మనువు యొక్క వంశంలో ఉన్నటువంటి వాడు ధ్రువుడు. కాబట్టి 5 సంవత్సరాల వయసులోనే భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోగలిగినటువంటి గొప్ప వ్యక్తి ధ్రువుడు. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి తన వంశంలో ఉన్నందుకు మనువుకు కూడా గర్వకారణం. సో అలాంటి అంటే ఇప్పుడు మానవులందరికీ కూడా పితామహుడు మనువు. అదే వంశంలో ధ్రువుడు కూడా వచ్చారు. అంటే మనందరికీ కూడా ఆయనే మూలం. ఏది మనువు మూలం. మనువు వంశంలోనే ధ్రువుడు ఉన్నాడు. కాబట్టి మనందరికీ కూడా ధ్రువుడే ఒక ఉదాహరణగా ఉన్నాడు. అందుకని మనకి కూడా ధ్రువుడి యొక్క చరిత్ర స్వయంభూ మనువు వంశానికి అంటే మనం అందరం కూడా ఆ వంశంలోనే ఉన్నట్లు. కాబట్టి మానవ జాతి మొత్తానికి కూడా ధ్రువుడి యొక్క ఘనకార్యం ఏదైతే ఉందో అది గర్వకారణమై ఉన్నది. కాబట్టి అలాంటి ధ్రువుడు మరి తన చేయకూడనటువంటి కార్యాన్ని ఇప్పుడు చేస్తున్నాడు. అందుకనే ఆయన హెచ్చరిస్తున్నారు మనువు. తమేన మంగాత్మని ముక్త విగ్రహే వ్యపాశ్రితం నిర్గుణమేకమక్షరం ఆత్మానమన్విచ్య విముక్తమాత్మధ్రువం. యస్మిన్నిధం భేదం అసత్ ప్రతీయతే. ప్రియమైన ధ్రువ, కనుక అక్షరుడగు పరమపురుషుని వైపునకు నీ అవధానమును మళ్ళింపు. నీ నిజస్థితి యందు నిలిచి ఆ దేవదేవుని వీక్షింపును. ఆ విధముగా ఆత్మానుభూతిచే నీవు ఈ భౌతిక భేదము కేవలం క్షణభంగురమని తెలుసుకునగలవు. సో ఏదైతే ఈ ఏదైతే ఇప్పుడు నీకు ఉన్నటువంటి భావం ఏదైతే ఉందో అది భౌతిక భావనలు అనమాట. అదంతా కూడా భౌతికమైనటువంటి భావన. ఇదంతా కూడా ఏదైతే ఉందో ఇదంతా కూడా క్షణభంగురము అనేటువంటి విషయం నువ్వు ఎప్పుడు తెలుసుకోగలవు అని అంటే, ఎవరైతే పరమపురుషుడో, ఎవరైతే అక్షరం అంటే ఎప్పటికీ నశించినటువంటి వాడో, అలాంటి వాని వైపుకి నీ దృష్టిని మళ్లించు. అంటే ఎప్పుడైతే నువ్వు భక్తుడుగా మారతావో, ఎప్పుడైతే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటావో, అప్పుడు మన యొక్క నిజస్థితి మనకు అర్థమవుతుంది. సో ఆ నిజస్థితిని తెలుసుకున్నప్పుడు మనము ఇదంతా కూడా క్షణభంగురము అనేటువంటి విషయం తెలుసుకొని అనవసరమైనటువంటి ఇలాంటి విషయాలకి మనకి కోపము అనేది రాదు. ఆత్మానుభూతి యందు తమ స్థితిని అనుసరించి జీవులు 3 రకములకు దృష్టిని కలిగి ఉందరు. దేహాత్మ భావన కలిగినప్పుడు మనుషుడు వివిధ దేహముల యందు భేదభావమును చూపును. వాస్తవమునకు జీవుడు పలు దేహములను మార్చుచుండును. ఆ విధముగా దేహములు మార్చినప్పటికీ అతడు నిత్యుడు. కనుకనే జీవులను దేహాత్మ భావనలో గాంచినప్పుడు మరొకరు భిన్నముగా గోచరితురు. యక్షులందరినీ తనకు అన్యముగా లేదా తన శత్రువులుగా గాంచుచున్న ధ్రువుని దృష్టిని మనువు మార్చగోరుచున్నాడు. వాస్తవమునకు ఎవడును శత్రువు గాని మిత్రుడు గాని కాడు. ప్రతి ఒక్కడూ కర్మానుసారము వివిధ దేహముల యందు పరిభ్రమించుచున్నాడు. కానీ మనుషుడు తన ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొన్నంతనే ఆ భేద దృష్టిని విడనాడును. అనగా భగవద్గీత యందు తెలుపబడినట్లు బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ముక్త స్థితిని మడిసినట్టు భక్తుడు దేహరీత్యా భేదభావమును చూపడు. సకల జీవులను అతడు
అంశమాత్రులుగాను భగవానుని నిత్య దాసులుగాను గాంచును. అటువంటి దృష్టినే కలిగి ఉండమని మనువు ధ్రువునుకు ఉపదేశించను. ధ్రువుడు భక్తాగ్రస్తుడైనందునను మరియు ఇతర జీవులను అతడు సామాన్య దృష్టిలో చూచుట తగిన కార్యము కానందును ఆ రీతి వనరింపమని ప్రత్యేకముగా తెలపబడినది. భౌతికానురాగ వశమున ధ్రువుడు తన సోదరుని బంధువులను ఇతర యక్షులను శత్రువులను తలిచినట్లు పరోక్షముగా మనువు తెలియజేశాను. కానీ మనుజుడు భగవాన్ని నిత్యదాసునిగా తన నిజస్థితిలో నెలకొన్నంతనే అట్టి భేదభావము సమసిపోగలదు. భగవద్గీతలో మనకి చెప్పినట్లు అందరినీ సమదృష్టితో చూడాలి. అందరినీ సమదృష్టితో చూడటం అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, అందరిలోనూ పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి అందరినీ భగవంతుడి యొక్క స్వరూపంగానే చూడాలి. అందరినీ కూడా ఒక భగవంతుడు నివసించేటువంటి దేవాలయం అనేటువంటి భావంలోనే చూడాలి. ఎవరికైతే ఈ భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండదో వాళ్ళు నేను వేరు, వాడు వేరు, ఇంకొకడు వేరు, నా సోదరుడు వేరు, నా శత్రువు వేరు అనేటువంటి భావంలో ఉంటారు. అలా కాకుండా ఎప్పుడైతే ఈ జ్ఞానం వస్తుందో రెండు రకాలుగా చూడచ్చు. ఒకటి, అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు. రెండవది, అందరూ భగవంతుడి యొక్క అంశలు. వీళ్ళందరూ కూడా ఈ భౌతిక శరీరం కాదు. వీళ్ళందరూ కూడా నిజమైనటువంటి స్థితి ఏమిటి అంటే భగవంతుడి యొక్క నిత్య దాసులు. అలాంటి వీళ్ళు బద్ధ జీవనంలోకి వచ్చారు కాబట్టి ఇతర ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి శరీరంలో తిరుగుతూ ఉన్నారు. అలా అని ఆ శరీరమే వాడు కాదు. ఒకవేళ మనం భౌతిక భావంలో ఉంటే ధ్రువుడు ఇప్పుడు అదే భౌతిక భావంలో ఉన్నాడు కాబట్టి తన సోదరుడు తనవాడు అనుకుంటున్నాడు. సోదరుడు కానటువంటి వాడు అంటే సోదరుని చంపినటువంటి యక్షులు మాత్రం ఆయనకి శత్రువులు అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఈ దేహాత్మ భావన వదిలేస్తుందో అప్పుడు సోదరుడు వాళ్ళు అంతా కూడా ఆత్మస్వరూపులు. వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క నిత్య దాసులు. ఇప్పుడు వాళ్ళకి ఈ శరీరాలు ఎందుకు వచ్చినాయి అని అంటే వాళ్ళ కర్మానుసారం వాళ్ళకి ఈ శరీరాలు రాబడ్డాయి, అందుకని ఆ శరీరాల్లో ఉండి వాళ్ళు కర్మలు చేస్తున్నారు అనేటువంటి భావనలోకి వచ్చినప్పుడు అప్పుడు అందరి మీద కోపం ఉండదు, అందరినీ ఒకేలాగా చూస్తాడు అనమాట. సో ఆ భావన ఇప్పుడు ధ్రువుడికి లేదు కాబట్టి మనువు గుర్తు చేస్తున్నాడు అనమాట. సో గుర్తు చేసి వీళ్ళందరూ కూడా నిజస్థితి వేరు, ఇప్పుడు ఉన్నటువంటి శరీరాలు నిజమైనటువంటి శరీరాలు కాదు అని చెప్తున్నాడు. త్వం ప్రత్యగాత్మని తథా భగవత్యనంతం. ఆనందమాత్ర ఉపపన్న సమస్త విధాయ పరమాం శనకైర విద్యా గ్రంథిం విభేత్స్యసి మమాహమితి ప్రరూఢం. ఆ విధముగా నీ సహజ స్థితిని తిరిగి పొంది సర్వశక్తిమంతమగు ఆనంద నిధియు సర్వ జీవుల యందు నిలిచియుండు పరమాత్మయు అగు దేవదేవునికి సేవ చేయుచు సత్వరమే నేను నాది అనే మిథ్యాభావం నీవు మరవగలవు. ఎప్పుడైతే ఈ భగవంతుడు కలిసి చూస్తావో నువ్వు, ఎప్పుడైతే ఈ పరమాత్మ కలిసి చూస్తావో అప్పుడు నీకు అర్థమవుతుంది నేను నాది అనేటువంటి భావం నుంచి, మిథ్యాభావం నుంచి బయటకు రాగలుగుతావు అనేటువంటి విషయం చెప్పారు. అంటే సహజ స్థితి నందు నువ్వు పొందాలి. సహజ స్థితి పొందడం అంటే భగవంతుడికి నిత్య దాసుణ్ణి అనేటువంటి స్థితిని నువ్వు పొందగలగాలి. కేవలం పంచవర్ష ప్రాయం నాడే భగవాను ముఖాముఖి గాంచిన కారణంగా ధ్రువుడు ముక్త పురుషుడే అయి ఉన్నాడు. కానీ ముక్తుడైనప్పటికీ అతడు కొంత సమయము మాయకు వశుడై దేహాత్మ భావనలో అతను ఉత్తముని సోదరుడుగా తలచను. సమస్త ప్రపంచము ఈ నేను నాది అనే భావన పైననే చరించుచున్నది. భౌతిక జగమునకు మూలాకర్షణం అదియే. నేను నాది అనే ఈ మిథ్యాభావనలకు ఆకర్షితులైన వాడు ఈ భౌతిక జగత్తులోనే ఉచ్చ నీచ స్థితులు ఎందు నిలిచి ఉండవలసి వచ్చును. కనుక అటువంటి నేను నాది అనే భౌతిక భావన కొనసాగింపకము అని శ్రీకృష్ణానుగ్రహమున మనువు ధ్రువునుకు తెలియజేసిరి. కేవలం కృష్ణ భక్తి ద్వారా అతని మోహము సునాయాసముగా తొలగిపోగలదు. యాక్చువల్గా ఈ నేను నాది అనేటువంటి భావన ఉన్నంత వరకు మనము ఈ భౌతిక లోకంలోనే ఉంటాం. ఈ నేను నాది అనేటువంటి దానికి ఉన్నటువంటి భౌతిక ఆకర్షణ ఏదైతే ఉందో, ఈ మూల ఆకర్షణ ఏదైతే ఉందో, అదే మనల్ని ఈ భౌతిక లోకంలో బంధిస్తుంది. అదే మనకున్నటువంటి మిథ్యాహంకారానికి కారణమవుతుంది.
అలా ఉన్నంత కాలం ఈ భౌతిక జగత్తులో బంధించడం అంటే మనము ఈ 14 లోకాల్లో పైనుంచి కింది వరకు తిరుగుతూ ఉంటాం. అదే ఇక్కడ ఉచ్చ నీచ స్థితుల యందు నిలిచి ఉండవలసి వచ్చును అని అంటే ఉత్తమ జన్మైనా పొందొచ్చు లేదా నీచ జన్మైనా పొందొచ్చు. అంటే అనేక రకాల శరీరాలను మనం తీసుకుంటాము. ఈ విధంగా మనం ఈ శరీరాలను తీసుకోవడానికి కారణం మనకున్నటువంటి మిథ్యాహంకారం. ఈ మిథ్యాహంకారాన్ని ఎప్పుడు వదలగలం మనము అనంటే మనము తుచ్చమైనటువంటి వాళ్ళము, మనము అంశమాత్రులమే, మనం భగవంతుడికి సేవకులము అని ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో, మనకంటే గొప్పవాడు ఉన్నాడు, ఆయనకి సేవ చేయటం మన యొక్క ధర్మం అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకి మిథ్యాహంకారం తొలగిపోతుంది. అప్పటి వరకు మనం ఈ భౌతిక జగత్తులోనే ఉంటాము. అందుకనే ఇక్కడ మనువు ధ్రువుడికి సూచిస్తుంది ఏమిటి అంటే నువ్వు పరమాత్మ వైపు చూడు, నువ్వు భగవంతుడి వైపు చూడు, భగవంతుడిని ధ్యానం చెయ్యి, నువ్వు ఆల్రెడీ భగవంతుని ప్రసన్నం చేసుకున్నటువంటి వాడివి కాబట్టి నువ్వు భగవంతుని ధ్యానం చేస్తే అప్పుడు నీ నిజస్థితి నీకు తెలుస్తుంది, ఈ భౌతిక భావం నుంచి బయటకు వస్తావు, నువ్వు నీ ఉత్తముడే సోదరుడు అనుకుంటున్నావు, నీ వాడు అనుకుంటున్నావు, నీకు ఉత్తముడికి మధ్య ఉన్నటువంటి ఈ భౌతికమైనటువంటి సంబంధానికి కారణంగా నీకు వస్తున్నటువంటి ఈ కోపం కాబట్టి ఈ భౌతిక సంబంధం శాశ్వతం కాదని ఎప్పుడు తెలుసుకుంటావంటే నువ్వు భగవంతుడికి సరెండర్ అయినప్పుడు. అందుకని నువ్వు ఈ భౌతిక భాగంలో ఇంకా కొనసాగకు అనేటువంటి విషయాన్ని మనువు, మనువుతో వచ్చినటువంటి ఇతర ఋషులు కూడా ఆయనకి తెలియజేస్తున్నారు. ఇంకొక విషయం చెప్పారు, ధ్రువుడికి మరి 5 సంవత్సరాల వయసులోనే భగవాను ప్రసన్నం చేసుకోగలిగినటువంటి ధ్రువుడికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, దేహాత్మ భావన ఎందుకు వచ్చింది, మరి మిథ్యాహంకారం ఎందుకు వచ్చింది, ఎందుకు ఇంత కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు అంటే ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం ఆయన ప్రసన్నత చేసుకున్నారు కానీ ఇప్పుడు ఆయన యుక్త వయసు దాటిపోయాడు. యుక్త వయసు దాటి ఆయనకి భార్య పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి ఒక వయసుకు వచ్చేసరికి ఈ మధ్య కాలంలో ఆయన గడిపినటువంటి జీవితం వలన ఆయనకి మాయా ప్రభావం అనేది వచ్చేసింది. అందుకనే ఈ మాయ ప్రభావం వల్ల అంత గొప్ప భక్తుడికి కూడా మాయ ప్రభావం అనేది తప్పనిసరి. అందుకని ఆ మాయ ప్రభావం వల్లనే భగవంతుడిని ప్రసన్నం చేసుకున్నటువంటి వ్యక్తి కూడా నేను నాది అనేటువంటి భావంలోకి వెళ్ళిపోయారు. సమ్యక్చ రోషం భద్రం, సమ్యక్చ రోషం భద్రం, తే ప్రతీపం శ్రేయసాం పరం, తే ప్రతీపం దీపం శ్రేయసాం పరం, శృతేన భూయసా రాజన్, శృతేన భూయసా రాజన్, ఆగధేన యథామయం, ఆగధేన యథామయం. ఓ రాజా, నేను తెలియజేసిన విషయమును సావధానముగా విచారింపుము, అది రోగమునకు చక్కని వైద్యము వలె పనిచేయును, ఆత్మానుభవ పదమున క్రోధము గొప్ప శత్రువు వంటిది కనుక దానిని నిగ్రహింపుము, నీకు శుభమగుగాక, నా ఉపదేశములను అనుసరింపమని నిన్ను కోరుచున్నాను. సో నేను చెప్పినల్లా నువ్వు విన్నావు అంటే నీవు ఆత్మానుభవ పదంలోకి నువ్వు మారగలవు. ఈ ఆత్మానుభవ పదంలోకి వెళ్ళాలి అంటే క్రోధము అనేటువంటిది శత్రువు. సో ఈ శత్రువుని జయించకపోతే నువ్వు ఆత్మానుభూతిని పొందలేవు. అందుకనే ఈ క్రోధాన్ని వదిలే, నేను చెప్పిన మాట విను, అప్పుడు నీకు శుభమవుతుంది అనేటువంటి విషయం మనువు చెప్తున్నారు. ధ్రువుడు ముక్త పురుషుడు, నిజమునకు అతడు ఎవరి ఎడను క్రోధమును పూని ఉండలేదు. కానీ పాలకుడైన కారణమున దేశంలో శాంతి భద్రతల పరిరక్షణకై కొంత తడు క్రోధమును పూనుట అతని ధర్మము. అతని సోదరుడు ఉత్తముడు దోషరహితుడైనను ఒక యక్షుడు అతన్ని చంపెను. ధ్రువుడు రాజైన కారణమున ఆ అపరాధిని వధించుట ధర్మమై ఉండేది. ఆ విధముగా యక్షులతో ముఖాముఖి యుద్ధము సంభవించినంతటా అతడు వీరోచితంగా పోరాడి వాణ్ణి తగినంతగా శిక్షించను. కానీ క్రోధము అనేది ఎటువంటిది అనగా ఎవరైనా రెచ్చగొట్టినచో అది అపరిమితముగా పెరిగిపోవును. కనుకనే ధ్రువుడి రాజ్యపరమైనటువంటి క్రోధము పరిమితిని దాటకుండాటకై మనువు నిరోధించను. తన తాతగారి ఉద్దేశమును నెరిగినటువంటి ధ్రువుడు అంతట వెంటనే యుద్ధమును నిలిపివేశను. ఈ శ్లోకంలో శృతేన భూయస అను పదములు ప్రధానమైనవి. భక్తి యోగమును గూర్చి నిరంతరము వినుట వలన మనుడు క్రోధ వేగమును నిరోధించవచ్చును. శ్రీకృష్ణుడు లీలావర్ణము నిరంతరము శ్రవణము చేయుటయే భవరోగమునకు ఔషధము అని పరీక్షణ మహారాజు పలికి ఉండెను. కనుక ప్రతి ఒక్కరూ దేవదేవుని గూర్చి నిరంతరము శ్రవణము చేయవలెను. అట్టి శ్రవణ విధానం ద్వారా మనుషుడు సర్వదా సమస్థితిలో నిలవగలిగి అతని ఆధ్యాత్మిక జీవన పురోగతి కుంటుపడకుండును. సో క్రోధాన్ని కంట్రోల్ చేయకపోతే ఆధ్యాత్మిక పురోగతి అనేది కుంటుపడుతుంది. సో అలా క్రోధాన్ని కంట్రోల్ చేయడం అనేది అవసరం. కానీ యాక్చువల్గా ధ్రువుడికి ఉన్నటువంటి క్రోధం అనేది పర్సనల్ లెవెల్లో వచ్చినటువంటి క్రోధం కాదు. ఆయనకు వచ్చినటువంటి క్రోధం ఏంటంటే ఒక రాజు ధర్మంగా వచ్చినటువంటి క్రోధం. అయితే ఆ క్రోధానికి కూడా ఒక పరిమితి అనేది ఉంది. అది మరి బహుశా అది సోదరుడు అవడం వల్ల ఇంకా ఆయన క్రోధం రాజధర్మంగా రావాల్సినటువంటి క్రోధం కంటే ఎక్కువ వచ్చిందేమో.
అందుకని మనువు ఆయన్ని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఒకసారి క్రోధం అది రాజధర్మంగా వచ్చినా కానీ దాన్ని రెచ్చగొట్టారు అనుకోండి ఎవరైనా, ఆ రెచ్చగొట్టినప్పుడు ఇంకా ఆ క్రోధం అనేది ఇంకా పెరిగిపోతుంది అనమాట. సో అప్పుడు అది ఆ ధర్మాన్ని మించిపోతుంది అనమాట ఆ క్రోధం అనేది. ఎప్పుడైతే క్రోధం అనేది ఎక్కువగా వస్తుందో అది ఆధ్యాత్మిక పతనానికి కారణమవుతుంది. సో అందుకనే భక్తి యోగంలో క్రోధం అనేటువంటిది హానికరమైనది, భక్తి యోగంలో ముందుకు వెళ్లే వాడికి క్రోధం అనేది ఉండకూడదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అలా ఉండాలి, అలా ఉండకుండా ఉండాలి అంటే మనం యొక్క సాధన కొంచెం కఠోరం చేయాలి, కఠోరమైనటువంటి సాధన చేయాలి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల్ని శ్రవణం చేయాలి, ఓకే, మళ్ళీ ఆయన యొక్క నామాన్ని జపించాలి. ఈ రెండు చేస్తే కనుక ఎక్కువ శ్రవణం అంటే శ్రీమద్ భాగవతం భగవద్గీతని శ్రవణం చేయడం, ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది, దీని శ్రవణం ఎక్కువగా ఉంటే మన యొక్క క్రోధం కంట్రోల్ అవుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే భగవంతుడికి సంబంధించిన లీలలను ఎక్కువగా విన్నప్పుడు ఆటోమేటిక్ గా మన ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడికి అర్పితమవుతాయి. సో అలా అర్పితమైనప్పుడు ఆటోమేటిక్ గా మనకి క్రోధం అనేది రాదు, అప్పుడు మనము సమస్థితిలో ఉండి ఆధ్యాత్మిక పురోగతి కుంటుపడకుండా మనం చూసుకోగలుగుతాం. దుష్కృతులైన వారి యొక్క ధ్రువుడు కోపగ్రస్తులకు సముచితముగానే ఉన్నది. ఈ సందర్భంలో ఒక పామును గూర్చినటువంటి చిన్న కథను చెప్పుకునవచ్చును. నారదును ఉపదేశము చేయ అది భక్తి మార్గమును చేపట్టను, ఇకపై ఎవరిని కాటు వేయవద్దని నారదుడు దానికి ఉపదేశించను. ఇతర జీవులకు కాటు వేసి చంపుట సాధారణంగా పాము యొక్క కార్యము, కానీ ఇప్పుడు భక్తిలో పడినందున ఆ విధముగా చేయుట దానికి నిషేధించబడిన, కానీ దురదృష్టవశాత్తు జనులు పాము యొక్క ఆ అహింసాయుత జీవనమును అదునుగా కొనిది. ముఖ్యంగా పిల్లలు దానిపై రాళ్లు రువ్వుట ప్రారంభించింది. ఎవరిని కాటు వేయరాదు అన్నది తన గురువు గారి యొక్క ఉపదేశము కనుక అది ఎవరిని కాటు వేయలేదు. కొంతకాలం తర్వాత ఆ పాము తన గురువు గారైనటువంటి నారదుని కలిసినప్పుడు ఆయనతో, స్వామి, అమాయక జీవులను అనవసరంగా కాటు వేసే నా దుష్ట లక్షణమును విడనాడి తిని, కానీ ఇప్పుడు వారు నాపై రాళ్లు రువ్వి నన్ను కష్టపెట్టుచున్నారు అనుచు మొరపెట్టుకున్నారు. అది విన్నటువంటి నారదముని తిరిగి ఇట్లు ఉపదేశించను, నీవు కాటు వేయవద్దు, కానీ కాటు వేయబోయినట్లుగా పడగ విప్పి చూపుము, వారు నీ చెంతకు రాక వెడలిపోగలరు. అదేవిధంగా భక్తుడు ఎల్లవేళలా అహింసాయుతుడే, అతడు సమస్త సద్గుణములను కలిగిన వాడు, కానీ సామాన్య ప్రపంచంలో అతడు ఇతరులు తప్పు చేసినప్పుడు కోపమును ప్రదర్శించవలసి వచ్చును. దుష్కృతులను తరిమి వేయటకు అతడు కొంత తడు క్రోధమును పూనుటను మరువరాదు. ఒక పాము సాధువుగా మారిపోతే పాము వెనకాల పిల్లలు రాళ్లు వేస్తున్నారు. సో అలా అని నువ్వు పాము కరవకూడదు, కరవకూడదు అనేటువంటిది నారదుడి యొక్క ఉపదేశం. ఆ పామే వెళ్ళి నారదుడికి ఉపదేశిస్తే ఏం చెప్తుందంటే, నువ్వు భక్తుడివి, నువ్వు కోపాన్ని చూపించకూడదు, కానీ కోపాన్ని యాక్ట్ చెయ్యి అని చెప్పారు. అంటే ఇప్పుడు భక్తుడు అనేటువంటి వాడికి కోపం వచ్చినా కానీ అది భక్తి, అది కోపం అనేటువంటిది నిజమైన కోపం కాదు, అది యాక్షన్. ఎందుకు అంటే ఆ కోపం వలన కొన్ని జరగాల్సినటువంటి పనులు జరుగుతాయి. అలానే కోపం చూపించకుండా కూడా ఉండకూడదు, అలానే కోపం కూడా తారాస్థాయికి చేరకూడదు. అందుకనే జస్ట్ పడగిప్పి బుసకొట్టు చాలు, కరవద్దు, బుసకొడితే చాలు, నీ దగ్గరికి ఎవరు రారు, నువ్వు నీ భక్తిని హ్యాపీగా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు అసలే కోపం చూపిస్తే ఎవరు ఏమన్నా కానీ మెదలకుండా కూర్చోమని కాదు దీని మీనింగ్. మనం కూడా కొంతవరకు ఎదురు తిరగాలి అనేటువంటిది చెప్తున్నారు అన్నమాట. అది మన మన యొక్క సాధనని డిస్టర్బ్ చేసే విధంగా ఉంటే ఎదురు తిరగాలి. యోనోపసృష్టాత్ పురుషాల్లోక ఉద్విజతే భృశం. నభుదస్తధ్వశం గచ్చేదిచ్ఛన్న భయమాత్మనా. కవితర ప్రభు ఎవరైనా చదవనా ప్రభుజీ? ఈ భౌతిక జగత్తు నుండి విడుదలకు కోరువాడు క్రోధవశుడు కాకూడదు. ఏలయనా క్రోధముచే భ్రాంతికి గురి అయిన వాడు ఇతరులకు భయకారణము కాగలడు. భాష్యం కూడా చదవనా ప్రభుజీ? భాష్యము, భక్తుడు లేదా సాధు పురుషుడు ఇతరులకు భయకారణం కారాదు. అలాగుననే ఎవడునూ అతనికి భయకారణం కారాదు. మనుజుడు ఇతరులను శత్రుత్వరహితముగా చూసినచో ఎవడనూ అతనికి శత్రువు కాబోడు. కానీ ఏసుక్రీస్తుకు కూడా శత్రువులు కలరని, వారు అతన్ని సిలువ వేసిరని మనకు ఉపమానముగా తెలియవచ్చుచున్నది.
దాన స్వభావులు అని సమయములో ములలోను ఉన్నారు. సాధుపురుషుల యందును వారు దోషములు నెన్నదురు. కానీ ఎంతగా రెచ్చగొట్టినను సాధు మహాత్ముడు కోపోద్రిక్తుడు కాడు. హరే కృష్ణ. పాపాన్ని ప్రదర్శించడం అనేటువంటిది మంచిది కాదు. సాధువు అనేటువంటి వాడు ఎవరైతే భౌతిక జగత్తు నుంచి విడుదలను పొందాలి అని కోరుకుంటారో అలాంటి వాళ్ళు క్రోధం పొందకూడదు. క్రోధం వలన భ్రాంతికి గురి అవుతారు, ఇంకా ఇతరులకి భయ కారణం కూడా అవుతారు అనేటువంటి విషయం చెప్తారు. ఇంకొకటి, భక్తుడు అనేటువంటి వాడు ఇంకొకరికి భయాన్ని కలిగించకూడదు, అలా అని భక్తుడికి ఇంకొకరు కూడా భయాన్ని కలిగించకూడదు. సో ఈ రెండు జరగాలి. ఎప్పుడైతే ఇంకొకళ్ళు ఎవరైనా భక్తుడికి భయాన్ని కలిగిస్తున్నారనుకోండి, అలాంటి సందర్భంలో అలా కలిగించకుండా ఉండడం కోసం కృత్రిమమైనటువంటి కోపాన్ని ప్రదర్శించడంలో కూడా భక్తుడి విషయంలో తప్పు లేదు అనేటువంటిది నారదుడి యొక్క ఉపదేశం ద్వారా మనకు అర్థమవుతుంది. ఏలనం గిరిశబ్రాత్ హేళనం గిరిశబ్రాతుర్ధనం ధనధస్య త్వయా కృతం యజ్ఞగ్నివాన్ పుణ్యా యజ్ఞగ్నివాన్ పుణ్య జనాన్ భ్రాతృగ్నూన్ ఇతి అమర్షితః ప్రియమైన ధ్రువ, యక్షులు నీ సోదరుని చంపినారని తలచి గొప్ప సంఖ్యలో వారిని నీవు వధించితివి. ఈ కార్యముచే నీవు శివుని సోదరుడు ఒక కుబేరుని మనస్సును కలత పెట్టితివి. అతడు దేవతల కోశాధిపతి. నీ కార్యము ఆ కుబేరునికి శివునికి అవమానకరమైనదని తప్పక గ్రహింపము. అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పని అనేటువంటి ఏదైతే ఉందో అది నిజమే, కరెక్టే. అయినా కానీ ఒక్కొక్క సందర్భంలో దాని వల్ల ఇంకొక గొప్ప భక్తుడికి బాధ కలిగించేటువంటి అవకాశం ఉండొచ్చు. ఇక్కడ శివుడు కుబేరుడు సోదరుడట. సో అలాంటప్పుడు కుబేరుడు వచ్చేసి యక్షులకి అధిపతి, అదే కుబేరుడు దేవతలకు కూడా కోశాధిపతి. మరి ఒక దేవతలకి కోశాధిపతి అవ్వగలిగినటువంటి యక్షుడు ఏమి దేవత కాదు. మరి దేవత కాకపోయినా దేవతలకు కోశాధిపతి అవ్వగలిగాడు అంటే మరి కుబేరుడు ఎంత భక్తుడై ఉండాలా, ఎంత గొప్పవాడై ఉండాలా? అలాంటి వాడు బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు, మరి కుబేరుడు బాధపడ్డాడు అనుకోండి, ఆయన సోదరుడైనటువంటి శివుడు కూడా బాధపడతాడు. అందుకనే శివుడు కూడా బాధపడేటువంటి పరిస్థితి నీ యొక్క కార్యం వల్ల జరుగుతుంది, అది నువ్వు తెలుసుకో అని చెప్తున్నారు. అంటే శివుడి కోపము కుబేరుడి కోపము ఈయనకి మంచిది కాదు అనేటువంటి విషయం వార్నింగ్ లాగా చెప్తున్నారు అనమాట. శివుడు వైష్ణవుడు, కుబేరుడు కూడా గొప్ప భక్తుడు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఒక వైష్ణవుల యొక్క కోపానికి మనం గురి కాకూడదు అనేటువంటిది, వాళ్ళ యొక్క బాధకి గురి కాకూడదు అనేటువంటిది ఇక్కడ గుర్తు చేస్తున్నారు. యక్షులు కుబేరుని వంశమునకు చెందినవారు కనుక ధ్రువుడు శివునికి అతని సోదరుడు కుబేరుడికి అపరాధము చేసినట్లయినదని మనువు పలికెను. యక్షులు సామాన్య జనులు కారు, వారు పుణ్యజనులను వర్ణించబడిరి. ఏదియో ఒక కారణము చేత ఇప్పుడు కుబేరుని మనస్సు కలత చెందినది కనుక అతన్ని శాంతింపజేయమని ధ్రువునికి ఉపదేశింపబడుచున్నది. చదువుతాను ప్రభుజీ. వత్సా, ఈ కారణమున నీవు శీఘ్రమే మృదు వాక్కులతోను స్తుతులతోను కుబేరుని శాంతింపచేయుము. ఆ విధముగా అతని క్రోధ ప్రభావము మన వంశమును తాకకూడదు. భాషం కూడా జరగదు ప్రభుజీ. సామాన్య వ్యవహారములలో మనము ఎల్లరితోనూ మైత్రి భావనమును కలిగి ఉండవలను. ముఖ్యముగా కుబేరుని వంటి ప్రముఖ దేవతల విషయమున ఇది తప్పనిసరి అయినది. మన వ్యవహారం ఎట్టుండవలనగా
ఎవరు దాని చే క్రోధితులు కారాదు. ఎవరేని క్రోధితులైనచో వారు వ్యక్తులకు వంశములకు లేదా సంఘమునకు చేటు చేటు చేయు అవకాశము కలదు. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ కుబేరుడి యొక్క కోపం అనేటువంటిది మన వంశానికి మంచిది కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అందుకనే కుబేరుడికి కోపం కలగకూడదు. ఇప్పుడు నువ్వు చేసినటువంటి కర్మ నీ సోదరుడికి జరిగినటువంటి అన్యాయం వల్ల లేదా నీ రాజ్యంలో ఒక జరగకూడనటువంటి ఒక పని జరిగింది అనేటువంటి విషయానికి కారణమే అవి ఉండవచ్చు. కానీ దాని వల్ల అంటే ఆ కర్మ వలన నీకు ఒక భక్తుడు కోపానికి గురి అవ్వకూడదు నువ్వు. సో అలా నువ్వు కర్మలు చూసుకో అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి మరి ఇప్పుడు ఆయన కోపాన్ని శాంతింపజేయాలి. శాంతింపజేయాలి అంటే ఆయనతోటి మంచిగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి. ఆ పని చెయ్యి, ఆయన్ని పొగుడు, ఆయన్ని కీర్తించు, ఆయనతోటి ప్రేమగా ఉండు. అప్పుడు కుబేరుడి యొక్క కోపం నుంచి నువ్వు బయటపడతావు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఏవం స్వాయం భువ పౌత్రం అనుశాస్యామనుర్ధ్రువం తేనాభివందితః సాకం ఋషిభిః స్వపురం యయౌ ఈ విధముగా స్వయంభువ మనువు తన పౌత్రుడు ధ్రువునికి ఉపదేశమొసగి అటు పిమ్మట అతని వందనములను స్వీకరించను. పిదప మనువు మరియు మహర్షులు తమ నిలవులకు జనిరి. సో ధ్రువుడికి చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పిన తర్వాత అంటే దీని అర్థం ఇక్కడ ఈ శ్లోకంలో మనకేమర్థమైతే ధ్రువుడు అంటే పౌత్రుడు అంటే మనవుడు. సో ఏం చేశారు, మనువుకి మనువు ఉపదేశం ఇచ్చిన తర్వాత మనువుకి వందనాలు తెలియజేశారు. అంటే ఏంటన్నట్టు అనంటే మనువు చెప్పిందంతా అంగీకరించినట్లు. సో మనువు చెప్పిందంతా ఒకవేళ అంగీకరించలేదు అనుకోండి, ఇక్కడ వందనాలు తెలియజేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పేవాళ్ళు. మనువు ఒక ధ్రువుడు అంగీకరించకపోతే ధ్రువుడు మాట్లాడినటువంటి మాటలు వచ్చి ఉండే ఇక్కడ. అంటే చెప్పిందంతా విని నమస్కరించారు అంటే దాని అర్థం నువ్వు చెప్పిందంతా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పడం అనమాట. సో అలా చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ స్థానాలకి వెళ్ళిపోయారు. శ్రీమద్ భాగవతములందరూ యుద్ధమును నిలుపమని స్వయంభవ మనువు ధ్రువునికి బోధించటాను చతుర్థ స్కందంలోని 11వ అధ్యాయంలో భక్తివేదాంత భాష్యం సమాప్తం. ఇక్కడికి 11 అధ్యాయాలు కంప్లీట్ అయిందండి. 12వ అధ్యాయం ధ్రువుని భగవద్ధామ గమనము అనేటువంటిది. అంటే ఇక్కడ ఇంక ఇక్కడతోటి యక్షులతోటి యుద్ధం ఆగిపోతుంది. సో యక్షులను కూడా ప్రసన్నం చేసుకుంటారు, చేసుకొని ఆ తర్వాత భగవద్ధామానికి చేరడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఏం జరుగుతున్నాయి అనేటువంటి ధ్రువుడి యొక్క లైఫ్ లో చివరి ఘట్టంలో ఏం జరగబోతుంది అనేది ఈ అధ్యాయం తెలుస్తుంది. ధ్రువం నివృత్తం ప్రతిబుద్ధ్య వైశసాం అదపేత మన్యుం భగవాన్ ధనేశ్వరః తత్రాగతశ్చారణ యక్ష కిన్నరై సంస్తూయమానో న్యవదత్ కృతాంజలిం మైత్రేయ ఋషి పలికెను. విదుర, ధ్రువుని కోపము శమించగా అతడు యక్ష సంహారము పూర్తిగా విరమించెను. ధనపతియగు కుబేరునికి ఆ వార్త తెలిసి అతని ఎదుట ప్రత్యక్షమయ్యేది. యక్ష కిన్నెర చారుణులు సంస్తుతి చేయుచుండగా కుబేరుడు పిమ్మట ముకులిత హస్తుడై నిలిచి ఉన్న ధ్రువునితో ఇట్లు పలికరు. సో ఎప్పుడైతే కుబేరుడికి ఈ విషయం తెలిసిందో, ధ్రువుడు యుద్ధాన్ని ఆపేశారు అని తెలిసిందో, అప్పుడు అక్కడ యక్షుడు ప్రత్యక్షమయ్యారు, కుబేరుడు ప్రత్యక్షమయ్యారు. కుబేరుడు ముందు చేతులు జోడించి నిలబడి ఉన్నారనమాట. ఆయన చూసి ధ్రువునితో కుబేరుడు మాట్లాడటం స్టార్ట్ చేశారు. ధనదౌవాచ అంటే కుబేరుడు. సో ధనానికి అధిపతి కాబట్టి సో ఆయన్ని కుబేరుడు అంటారు. సో ధనదౌవాచ భోభో క్షత్రియథాయాధ పరితుష్టోస్మితే నఘాన్ యత్వం పితామహ
ఆదేశాత్ వైరం దుశ్చజం అత్యజః దనపతి కుబేరుడు ఇట్లు పలికెను ఓ పాపరహితుడవు క్షత్రియ కుమార శత్రుత్వమును విడనాడుట మిక్కిలి కఠినమైనను నీ తాతగారి ఆదేశము చేయ నీవు దానిని త్యజించుట మిగులు మహా ముదావహము నీ ఎడ నేను ప్రసన్నుడనైతిని. సో గొప్ప భక్తుడి యొక్క లక్షణం అది కూడా ఏంటి అంటే ఇప్పటిదాకా ఆయన యుద్ధం చేసి తన రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా నష్టపరిచినా కానీ ఇప్పుడు ఆయన యుద్ధం ఆపేశారు, ఇది మంచి అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు ఆపేశారు కాబట్టి ఆయన్ని ప్రశంసిస్తున్నారు కుబేరుడు. ప్రభురప్యయ భావయో చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. నిజమునకు నీవు యక్షులను సంహరింపలేదు, యక్షులు నీ సోదరిని చంపలేదు. ఏలయన జనన మరణములకు దేవదేవుని కాల రూపమే చరమ కారణమై ఉంది. భాషించదమంటారు ప్రభుజీ. తనను ధనపతి యొక్క కుబేరుడు పాపరహితుడు అని సంబోధించినప్పుడు ధ్రువుడు ఇంకొక విధముగా భావించి ఉండవచ్చును. ఏలయన పలువురు యక్షుల సంహారమునకు తానే కారణమని అతడు తలుస్తున్నాడు, కానీ అతడు ఏ యక్షుని కూడా సంహరింపలేదని కుబేరుడు నిశ్చయముగా పలికెను. అనగా ధ్రువుడు పాపరహితుడు, ప్రకృతి నియమానుసారం రాజుగా అతడు తన విధిని నిర్వహించెను. నీ సోదరుడు యక్షులచే చంపబడినాడని నీవు కూడా తలచుకుము అని కుబేరుడు పలికెను. ప్రకృతి నియమానుసారము కాల ప్రభావం చే అతడు మరణించెను లేదా చంపబడెను. ఒకనొక భగవద్ రూపమైన కాలమే జరణ మరణములకు చర్మముగా జవాబుదారి అగుచున్నది, అట్టి కర్మలకు నీవు బాధ్యుడే కావు. హరే కృష్ణ. నశించాలని రాసి పెట్టిందో వాళ్ళందరూ నశించిపోయారు, దానికి నేనే చేశాను అని అనుకోకు. సో నీ నీ యొక్క సోదరుడి యొక్క మరణానికి రావాల్సినటువంటి రియాక్షన్ ఒక రాజుగా నీ దగ్గర వచ్చింది, సో దానికి అనుగుణంగా నువ్వు కర్మలు చేసావు, ఆ కర్మకి కారణం నువ్వు అని అనుకోకు. నువ్వు అది చెయ్యకపోతే ఈ యక్షులు చచ్చేవాళ్ళు కాదు, ఈ యక్షులు చావాలి అని రాసి పెట్టున్నప్పుడు అది నీ మాధ్యమం ద్వారా జరిగి ఉండొచ్చు. అంతేకాని ఇంకొకటి, నీ సోదరుడు చచ్చిండని కూడా నువ్వు బాధపడవాకు, అది కూడా ఆయన కర్మానుసారం ఆయన పోయారు. నువ్వు నా యక్షులు నీ సోదరుడిని చంపలేదు, నువ్వు యక్షులని చంపలేదు, అది ఎవరి వల్ల సాధ్యం కాదు, అదంతా కూడా ఆటోమేటిక్ గా కర్మానుసారం జరగాల్సింది జరిగిపోయింది. కాబట్టి ధ్రువుణ్ణి ఉద్దేశించి ఇక్కడ కుబేరుడు పాపరహితుడా అన్నాడు. ఒకవేళ పాపాత్ముడు అనుకోండి, ఇంతమంది యక్షులను చంపటం వల్ల ఆయనకు ఒకవేళ పాపం వస్తే కుబేరుడు దృష్టిలో ఆయన పాపాత్ముడై ఉండాలి, అందుకని ఆయన పాపాత్ముడు అని పిలిచి ఉండాలి. కానీ ఇక్కడ పాపరహితుడా అని అన్నారు, ఎందుకంటే నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించావు కాబట్టి నువ్వు పాపం పొందినట్లు కాదు అని చెప్తున్నారు. అహం త్వమిత్య పార్థం స్వాప్నీవాభాత్య తద్ధ్యానం యయా బంధ విపర్యయో. దేహాత్మ భావన చే నేను నీవు అనడి స్వప్రభేదమును కాంచుట అజ్ఞాన ఫలమయ్యున్నది. ఈ దేహాత్మ భావనయే నిరంతర జన్మ మృత్యువులకు కారణము, అదే మనసు అవిచ్ఛిన్నముగా భౌతిక అస్తిత్వమున నిలుపుచున్నది. నేను నీవు అంటే అహం త్వం అనేది స్వపరభేదము దేవదేవునితో నిత్య సంబంధమును మనము మరచుట వలననే కలుగుచున్నది. పరమ పురుషుడగు శ్రీకృష్ణుడు కేంద్ర విషయము కాగా మనమందరం అతని అంశల వంటి వారము. హస్తములు పాదములు దేహము యొక్క పాదములు యొక్క అంశములు అయినట్లుగా మనం అతనిని అంశములము. దేవదేవునితో ఈ విధముగా నిత్య సంబంధమును కలిగి ఉన్నాడు అనే అవగాహనకు మనము వచ్చినప్పుడు దేహాత్మ భావాలపై ఆధారపడి ఉండి భేద బుద్ధి అంతరించడం
పైన తెలిపిన ఉపమానమునే తిరిగి చట ఇట్లు తెలపవచ్చును. చేయి చేయి, కాలు కాలే అయినను అవి రెండు దేహమును సేవించట్లో నియుక్తమైనప్పుడు చేతులు కాళ్ళు రెండు భేదం ఉండదు. అవన్నీ దేహమునకే సంబంధించిన ఒకటయు, అవన్నీ కలిపియే పూర్తి దేహం తయారగుటయు దానికి కారణం. అదే విధముగా జీవులందరిని కృష్ణ భక్తి భావన యుతులే అయినప్పుడు ఎల్లరిని కృష్ణ సేవలో నియక్తులై ఉందరు. కనుక నేను నీవనడి భేదభావం పొడసూపదు. భగవానుడు పూర్ణుడు కనుక అతని సేవలు కూడా పరిపూర్ణమైనవి. హస్తము ఒక విధముగా పనిచేయను, పాదం మరొక విధముగా పనిచేయను, ప్రయోజనం మాత్రము భగవానుడే కనుక అవి సమానమే అగును. కానీ ఈ విషయమును అంత ఒక్కరే అనడి మాయావాద తత్వవేత్త పలుకులతో ఏకం చేయరాదు. హస్తము హస్తమే, పాదము పాదమే, దేహము దేహమే అయినను అవన్నీ కలిపి ఒక్కటనడి విషయమే నిజమైన జ్ఞానము. జీవుడు తన స్వతంత్రుడని తలచినంతనే అతని బద్ధ భౌతిక అస్తిత్వం ఆరంభమవును. కనుక స్వతంత్ర ప్రతిపత్తి అనేది భావన స్వప్నం వంటిది. కనుక మల్లుడు తన సహజ స్థితి అందు కృష్ణ భక్తి భావన ఎందే నిలిపవలను, అప్పుడు అతడు భగవంతుని ముక్తుడు కాగలడు. సో ఇక్కడ కుబేరుడు ఏం చెప్తున్నారండి, నేను నాది నీది అనేటువంటి భావన ఏదైతే ఉంటుందో అదే మనల్ని దేహాత్మ భావన అని అంటారు. ఈ దేహాత్మ భావనే జన్మ మృత్యువులకి కారణమవుతుంది, అదే మనల్ని ఈ భౌతిక అస్తిత్వాన్ని పొందే విధంగా చేస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, నేను నువ్వు అనేటువంటి భావన అనేది ఒక శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాలకి అన్వయిస్తున్నారు ప్రభుపాదుల వారు. ఒక కాలు ఒక చెయ్యి ఈ రెండూ కూడా వాటంతా నేను వేరు, కాలు చెయ్యిని కాలుని, కాలు చెయ్యిని, నువ్వు వేరు నేను వేరు అనేటువంటి భావనలో ఉంటాయా? ఒకవేళ అలా ఉంటే ఈ దేహానికి ఆ రెండు కూడా సేవలు చేసేయకూడదు కదండి. సో ఈ దేహము అనేటువంటిది, ఈ దేహములో ఈ చెయ్యి అయినా కాలైనా భాగం. ఈ చెయ్యి అయినా దేహానికి సేవ చేయాల్సిందే, కాలైనా దేహానికి సేవ చేయాల్సిందే. ఆ రెండిటి యొక్క నిజస్థితి ఏమిటి అంటే ఈ దేహానికి సేవ చేయటం అనేది ఆ రెండిటి యొక్క నిజస్థితి. అదేవిధంగా జీవులమైనటువంటి మనం అందరం కూడా భగవంతుడి యొక్క శరీరంలో భాగం. అలాంటప్పుడు మన అందరి యొక్క నిజస్థితి ఏమిటి అంటే మనందరం కూడా భగవానుడికి సేవ చేయడం అనేది మన యొక్క నిజస్థితి. అలా మనం సేవ చేయడం కనుక మానేసి నువ్వు నేను నువ్వు నేను అని కొట్టుకుంటూ ఉంటే మన యొక్క నిజస్థితిని మనం కోల్పోయినట్టు, మనం భగవంతుడిని కోల్పోయినట్టు, శరీరాన్ని కోల్పోయినట్టు. ఆ శరీరాన్ని ఆ శరీరానికి చేయాల్సినటువంటి సేవ మనం చేయనట్టు, అంటే భగవంతుడికి చేయాల్సినటువంటి సేవ నుంచి మనం బయటకు వచ్చినట్టు, అప్పుడు మనకి మంచిది కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకా ఎప్పుడైతే మనం కృష్ణభక్తిలో ఉంటామో, అంటే ఈ ఈ రెండు ఈ చేతులు కాళ్ళు రెండు కూడా ఈ శరీరం యొక్క సేవలో ఉంటాయో, అప్పుడు మనకి ఈ నేను నేను అదేటువంటి భావన పోతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకొకటి ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పారు అంటే మాయావాదుల గురించి మాట్లాడారు. సో ఓకే, నువ్వు నేను వేరు కాదు, నువ్వు నేను శరీరంలో భాగమే అని కాలు చెయ్యి అనుకుంటే, కాలుని చెయ్యిని శరీరాన్ని మొత్తం కలిపి ఒకటే అంటాం కూడా తప్పే. చెయ్యి చెయ్యే, కాలు కాలే, శరీరం శరీరమే, అలా అని ఆ మూడు ఒకటి కాదు. కాకపోతే ఆ మూడు కూడా శరీరంలో ఒక భాగమే. ఆ రెండిటి యొక్క కర్మ కూడా శరీరానికి సేవ చేయటమే. అంతేకాని కాలుడు కూడా చెయ్యితో సమానంగా, చెయ్యిని కూడా కాలుతో సమానంగా చెప్పడం అనేటువంటిది మాయావాద తత్వం. అందుకనే అందరం అహం బ్రహ్మాస్మి అంటారు వాళ్ళు. అహం బ్రహ్మాస్మి అనేది తప్పు. అహం బ్రహ్మాస్మి అనేటువంటిది ఎలా అంటే మనం అందరం కూడా ఆధ్యాత్మిక స్వరూపులము అని చెప్పడానికి మాత్రమే ఉపయోగపడాలి అది. అంతే తప్ప మనం అందరం కూడా భగవంతులం అనడానికి కాదు అది. మనందరం కూడా ఆత్మస్వరూపులం, మనందరిది కూడా నిజస్థితి ఆధ్యాత్మికత్వం. సో మనందరం కూడా భగవంతుడి సేవకులం, కాబట్టి ఆ రకంగా మనం అందరం ఒకటి అంటే తప్పేం లేదు. కానీ మనమే భగవంతులం, మనం భగవంతుడితో సమానం, నువ్వు ఒకటే నేను ఒకటే, అందరం ఒకటే అయినప్పుడు మరి ఎందుకు నీకు వేరే శరీరం, నాకు వేరే శరీరం, నాకు వేరే కర్మ, నీకు వేరే కర్మ, నేను అనుభవించే ఫలం వేరు, నువ్వు అనుభవించే ఫలం వేరు, ఎందుకు అవుతుంది? అందరికీ ఒక రకమైన జీవితం ఎందుకు రాలేదు? ఒకటి సుఖాన్ని ఎందుకు, ఒకటి కష్టాన్ని ఎందుకు అనుభవిస్తున్నారు? అందరూ ఒకటే అయినప్పుడు అందరూ ఒకటి కాదు, ఎవరికి వాళ్లే. ఈ ఆత్మలన్నీ కూడా వ్యక్తిగత ఆత్మలే, దేనికి దానికే ఇండివిజువాలిటీ ఉంది. అన్ని ఒకటి అనేటువంటి భావన ఏదైతే ఉందో అది మాయావాదులు చేసేటువంటి భావన, దానికి రుజువులు ఎక్కడా కూడా శాస్త్రంలో లేవు. అందుకనే వాళ్ళు ఏకదండి సన్యాసం పట్టుకుంటారు. వాళ్ళు ఒకే దండం పట్టుకోవడానికి కారణం ఏమిటంటే అంతా ఒకటే అని చెప్పడం అనమాట. త్రిదండి సన్యాసులు మూడు పట్టుకుంటారు. ఎందుకంటే నేను వేరు, పరమాత్మ వేరు, భగవంతుడు వేరు అని చెప్పడం కోసం మూడు దండాలు పట్టుకుంటారు.
కానీ వీళ్ళు ఒకటే దండం ఎందుకు పట్టుకుంటారంటే మూడు ఒకటే అని చెప్పడం కోసం. అది ఆ ఏకదండికి త్రిదండి సన్యాసానికి డిఫరెన్స్. సో మనం ఎప్పుడైతే ఈ కృష్ణ భక్తి భావంలోకి వస్తామో అప్పుడు మనం భవబంధం నుంచి విముక్తులం అవుతాము అని చెప్తున్నారు. ధ్రువ భద్రం తే భగవంతం అదోక్షజం సర్వభూతాత్మ భావేన సర్వభూతాత్మ విగ్రహం. ధ్రువ ముందడుగు వేయుము, దేవదేవుడు నీకెల్లప్పుడు శుభమును చేయకూర్చుగాక. మన ఇంద్రియ భావనకు అతీతుడైనటువంటి అతడు సకల జీవుల యందు పరమాత్మ రూపమున కలడు. ఆ విధముగా జీవులందరూ ఎటువంటి భేదము లేక సమానమై ఉన్నారు. కనుక సమస్త జీవులకు చరమాశ్రయము ఆ దేవదేవుని దివ్య రూపమునకు నీవు సేవను మనరిప్పుము. అంటే ఇప్పుడు ధ్రువుడు ఏమీ మాట్లాడాల, జస్ట్ దేవుడు చేతులు జోడించి నించున్నాడు. సో అంతకు ముందు నుంచి జరుగుతున్నటువంటి విషయాలన్నీ గమనిస్తున్నటువంటి కుబేరుడికి అర్థమైపోయింది. మను వచ్చి చెప్పాడు కాబట్టి ధ్రువుడు ఆపేశాడు. సో ధ్రువుడు ఆపేశాడు కాబట్టి ధ్రువుడి మీద కోపం చూపించడం అనేటువంటిది సరైనటువంటిది కాదని కుబేరుడికి తెలుసు. సరే నువ్వు ఇప్పుడైనా వెళ్ళిపోయి నువ్వు భగవంతుడి యొక్క ఆశ్రయం తీసుకో, దేవదేవుని యొక్క దివ్య రూపానికి సేవ చెయ్యి అనేటువంటి విషయం చెప్పాడు. ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం. కుబేరుడు ఏమి నిరాకారానికి సేవ చెయ్యని చెప్పదా, ఇక్కడ భగవంతుడికి రూపం ఉంది అనేటువంటి విషయం కుబేరుడు కూడా డిసైడ్ చేస్తున్నాడు. ఆ దివ్యమైనటువంటి రూపానికి సేవ చెయ్యి అని చెప్తున్నారు. అంతేకాని శూన్యానికో నిరాకారానికో సేవ చెయ్యని చెప్పడం. శాస్త్రంలో పలు చోట్ల ఇలాంటి ఒక సందర్భాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి ఎదురైనప్పుడు భగవంతుడు ఎవరు, భగవంతుడు ఎలా ఉంటారు, భగవంతుడి ధామం గురించి, భగవంతుడి యొక్క స్వరూపం గురించి మనకు అర్థమవుతుంది. అంతేకాని ఇలాంటివన్నీ వచ్చినా కానీ, ఇలాంటివన్నీ చదివినా కానీ భగవంతుడికి రూపం లేదు అని అనడం అది మూర్ఖత్వం అవుతుంది. దానికి ఆధారాలు లేవు. కానీ చాలా చోట్ల భగవంతుడికి రూపం ఉంది అనడానికి ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ కుబేరుడు కూడా భగవంతుడి యొక్క దివ్య రూపానికి సేవ చెయ్యి అనేటువంటి విషయం ధ్రువుడికి ఉపదేశిస్తున్నాడు. ఇచ్చట విగ్రహం అంటే విశేషముగా రూపమును కలిగినట్టి అను పదము మిగులు ప్రధానమైనది. ఏలైన పరతత్వము చరమముగా దేవదేవుడే అని అది సూచించుచున్నది. ఈ విషయము బ్రహ్మ సంహిత యందును సచిదానంద విగ్రహ అని వర్ణించబడినది. అనగా దేవదేవుడు రూప సహితుడు, కానీ అతని రూపము భౌతిక రూపములకు భిన్నమైనది. జీవులు ఆ పరమ రూపము యొక్క తటస్థ శక్తియే అయి ఉన్నారు. కనుక వారు ఆ పరమ పురుషులకు భిన్నులు, అభిన్నులు అయినను ఆ పరమ రూపమునకు వారు సమానులు కారు. ఆ పరమ రూపమునికి సేవ చేయమని ధ్రువునికి ఉపదేశం అసగబడినది. ఆ సేవ ఎందే ఇతర వ్యక్తిగత రూపముల సేవ కూడా ఇమిడి ఉన్నది. ఉదాహరణగా ఒక వృక్షమును తీసుకున్నచో అది రూప సహితమై ఉన్నది. ఆ వృక్షము యొక్క మొదలకు నీరు పోసినప్పుడు ఇతర రూపములైనటువంటి పత్రములు, చిగుళ్ళు, పుష్పములు, ఫలములు అన్నింటికీ అప్రయత్నముగా నీరు పోసినట్లే అగురు. పరతత్వమే సమస్తము కనుక అతడు తప్పక రూప రహితుడు కావలను అనిడి మాయావాద భావము ఇచ్చట నిరసించబడుచున్నది. పైగా పరతత్వము రూప సహితమనియు అయినను అతడు సర్వవ్యాపకమనియు ధ్రువపరచబడుచున్నది. ఏదీను అతనికి స్వతంత్రముగా లేదు. సో ఈ శ్లోకం నుంచి మనకి పరతత్వానికి రూపముంది అనేటువంటి విషయం అర్థమవుతుంది. అయినా సరే సర్వవ్యాపకము అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. సర్వవ్యాపకమైనంత మాత్రాన నిరాకారం కాదు అనేటువంటిది మనం పరతత్వం గురించి అర్థం చేసుకోవాలి. ఒకవేళ సర్వవ్యాపకత్వాన్ని మాత్రమే చూసి భగవంతుడికి రూపం లేదు, భగవంతుడు నిరాకారం అని అంటే అది మాయావాద సిద్ధాంతం అవుతుంది అని చెప్తున్నారు. భజస్వ భజనీయాంగ్రి యుక్తం విరహితం శక్త్యా గుణమయాత్మమాయయా. మల్లేశ్వరి మాతాజీ హరే కృష్ణ ప్రభు చదువుతా. కనుక దేవదేవుని భక్తియుత సేవ ఎందు నీవు పూర్తిగా నియుక్తుడు అవుము. ఏలయన అతడే మనను భవబంధముల నుండి ఉద్ధరించగలడు. మన భౌతిక శక్తి ఎడ ఆసక్తుడై ఉన్నను
ఆమె కర్మలకు అతడు దూరముగా నుండెను. ఈ భౌతిక జగమునందలి సమస్తము ఆ దేవదేవుని అచింత్య శక్తి చేతనే వసకూడుచున్నది. భగవంతుడికి భక్తియుత సేవ చేయటంలో నువ్వు నియుక్తుడవైపోయిండు. ఎందుకు అంటే అది మాత్రమే మనల్ని భవబంధాల నుంచి ముక్తిని చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, కుబేరుడు కూడా భగవంతుడి గురించి జ్ఞానం ఉంది. కుబేరుడు కూడా ఏదో దేవీ దేవతలను పూజించే వ్యక్తి కాదు అనేటువంటి విషయం, దేవీ దేవతలను పూజించడం వల్ల మనకి ముక్తి వస్తుంది అని చెప్పట్లేదు ఇక్కడ. నువ్వు భౌతిక శక్తి భౌతిక అంటే ఇప్పుడు మనం ఈ భౌతికత్వం నుంచి విముక్తం అవ్వాలి అంటే భగవంతుడికే భక్తియుత సేవ చేయాలి అనేటువంటి విషయం చెప్తున్నారు ఇక్కడ. సో ఒకవేళ నువ్వు గనక భౌతిక శక్తి అనేది ఏదైతే ఉందో అది భగవంతుడి నుంచి వచ్చినటువంటిది, అలాంటి భౌతిక శక్తి మీద గనక ఆసక్తులు అయితే ఆసక్తుడై ఉన్నను ఆమె కర్మకు అతడు దూరంగా ఉండును. అంటే భౌతిక శక్తి అంటే ఏంటండి, అంటే ఇక్కడ మాయ. సో మాయ అని కాబట్టి అక్కడ ఆమె కర్మ అంటున్నారు. మాయ అనేది భగవాను నుంచి వచ్చినటువంటి భౌతిక శక్తి. సో ఈ భౌతిక శక్తి భగవంతుడి నుంచే వచ్చిన ఈ భౌతిక శక్తికి అన్యంగా భగవానుడు ఉన్నాడు అనేటువంటి విషయం చెప్తారు. సో దేవదేవుని యొక్క అచింత శక్తి చేతనే మనం కూర్చుంది. ఈ భౌతిక జగానికి వచ్చినటువంటి ఈ శక్తి మొత్తం కూడా భగవంతుడి యొక్క శక్తి ద్వారానే వస్తుంది అని చెప్తారు. భాష్యం గత శ్లోకమున కొనసాగించి చూడు ఇచ్చట విశేషముగా తెలపబడినది ఏమనగా, ధ్రువుడు భక్తయుత సేవలో నెలకొనవలసి ఉన్నది. దేవదేవు నిరాకార బ్రహ్మతత్వమునకు భక్తియుత సేవ వనరుచుట సాధ్యము కాదు. ఎచ్చట భజస్వ అంటే భక్తియుత సేవలో నియుక్తుడు వాగుము అని పదము వాడబడుచున్నదో అచ్చట సేవకుడు సేవ సేవ్యుడు ఉండవలసినదే. సేవ్యుడు దేవదేవుడు అతని ప్రీతర్జ్ఞము చేయబడు కర్మలు సేవ. ఇక అట్టి సేవ నొనరించువాడు సేవకుడు. ఈ శ్లోకంలోని మరి యొక్క విశేష లక్షణం ఏమనగా, కేవలము భగవంతుని అంటే మరెవరిని కాదు భగవంతుని సేవించవలనని చెప్పబడినది. ఇదే విషయము భగవద్గీత మామేకం శరణం వ్రజ అందు తెలప ధృవపరచబడినది. దేవదేవునికి కేవలము హస్తములు పాదములు వంటి దేవతలను సేవించవలసి అవసరం లేదు. దేవదేవునే సేవించినప్పుడు అతని పాదములు హస్తములు అప్రయత్నముగా సేవించబడును, వాటికి ప్రత్యేకమగు సేవ అవసరం లేదు. భగవద్గీత 12.7 యందు తేషామహం సముదర్త మృత్యు సంసార సాగరాత్ అని తెలపబడినది. దీని భావం ఏమనగా, భక్తిని ఎడ విశేషానుగ్రహము చూపుచు శ్రీకృష్ణ భగవానుడు అతని భవబంధము నుండి ఉద్ధరింపబడినట్లుగా అంతరము నుండి ఏ నిర్దేశము నసుకును. జీవుడు ఈ భౌతిక జగత్తు బంధము నుండి బయటపడుటకు ఒక్క దేవదేవుడు మరెవరూ లేరు సహాయపడగలడు. భౌతిక శక్తి అనునది అతని వివిధ శక్తులలో ఒకటి. ఉష్ణము కాంతి అనునవి అగ్ని యొక్క శక్తి రూపములైనట్లుగా భౌతిక శక్తి భగవత్ శక్తులలో ఒకటి. భౌతిక శక్తి భగవానుని అభిన్నమైనను దానితో అతనికి ఎట్టి సంబంధము లేదు. భౌతిక ప్రపంచముపై ఆధిపత్యము చెలాయించవలన కోరిక చేతనే తటస్థ శక్తి అయిన జీవుడు ఆ భౌతిక శక్తి యందు చిక్కుబడుచున్నాడు. భగవానుడు ఈ విషయములకు దూరముగా ఉన్నాడు. కాని జీవుడు భక్తియోగమున నెలకొనినంతనే సేవానురక్తుడగును. ఈ స్థితియే యుక్తం అని పిలువబడును. భక్తుల కొరకు భగవానుడు భౌతిక శక్తి అందిన ఉపస్థితుడై ఉండును. అదే అతని అచింత్యమగు శక్తి. భౌతిక శక్తి త్రిగుణమై వర్తించును. ఆ త్రిగుణములే భౌతిక అస్తిత్వములకు చెందిన కార్యకారణములను తయారు చేయును. భక్తులు కాని వారు అట్టి కర్మలతో లగ్నమవగా భగవంతునితో తదాత్మ్యము చెందిడి భక్తులు భౌతిక శక్తికి చెందిన ఆ కార్యకారణముల నుండి బయటపడి విందురు. కనుకనే భగవానుడి చెట భవచిత్తం అంటే భవబంధము నుండి ముక్తి నొసగవాడు అని వర్ణించబడింది. హరే కృష్ణ ప్రభుజీ. ప్రత్యేకంగా ఇక్కడ భగవంతుడి యొక్క సాకార రూపం గురించి మళ్ళీ ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ చెప్తున్నారు. నిరాకార తత్వంకి సేవ చేయటం అనేటువంటిది సాధ్యం కాదు. భక్తియుత సేవ అనేటువంటిది ఒక ఆకారానికి మాత్రమే చేయటం అనేది సాధ్యమవుతుంది. నిరాకారానికి భక్తియుత సేవ చేయటం అనేది సాధ్యం కాదు. ఇంకొకటి, సేవ అనేటువంటి పదం వచ్చినప్పుడు సేవ ఉంది అని అంటే సేవ చేసేవాడు ఉన్నట్లే సేవను తీసుకునేవాడు ఉన్నట్లే. సో సేవను తీసుకునేటువంటి వాడు అంటే సేవని గ్రహించేటువంటి వాడు లేకుండా సేవ చేసేటువంటిది ఉండదు. సేవ చేసేవాడు ఉండడు,
ఆ సేవ అనేటువంటిది కూడా ఉండదు. అలాంటప్పుడు ఈ మూడు ఉన్నాయి అంటే భగవంతుని యొక్క సాకార రూపం తప్పకుండా ఉండే ఉండాలి. ఉన్నది కాబట్టే దానికి సేవ చేయటం అనేది జరుగుతుంది. ఆ సేవను చేసేవాడు కూడా తరింపబడతాడు. సో అదే విషయం ఇక్కడ మనకి ప్రభువైన వారు మళ్ళీ చెప్తున్నారు. అంటే మనం చేసేటువంటి సేవ భగవంతుడి ప్రీత్యర్థం చెయ్యాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. అలా కాకుండా మనము మన యొక్క ఇంద్రియాలకి అంటే ఇప్పుడు ఇతర దేవీ దేవతలకు కనుక మనం సేవ చేస్తే ఏమవుతుంది అని అంటే, ఈ దేవీ దేవతలు అనేటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క శరీరంలో అంగాల లాంటి వాళ్ళు. అంగాలకి సేవ చేస్తే ఏమి లాభం? భగవంతుడికి సేవ చేస్తే ఆటోమేటిక్గా ఆ అంగాలు కూడా తృప్తి చెందుతాయి. ఏ విధంగా అయితే మనం పొట్టకి ఆహారం ఇస్తే ఇతర శరీరంలో ఉన్నటువంటి ఇతర భాగాలు అన్నీ కూడా శక్తివంతం ఎలా అవుతాయో ఆ విధంగా దేవీ దేవతలు అందరూ కూడా శక్తివంతం అవుతారు భగవంతుడికి సేవ చేస్తే. అంతే తప్ప ప్రత్యేకించి మళ్ళీ భగవంతుడి దేవతలకు సేవ చేయాల్సినటువంటి అవసరం లేదు. మరి ఏంటి డిఫరెన్స్ భగవంతుడికి సేవ చేస్తున్న దానికి, మరి దేవీ దేవతలకి సేవ చేసిన దానికి డిఫరెన్స్ ఏంటి? మరి దేవీ దేవతలు కూడా భగవంతుడి యొక్క శరీరంలో అంగాలే కదా, ఒకవేళ చేస్తే ఏమిటి అని అంటే, భగవంతుడికి మనం సేవ చేస్తే దేవీ దేవతలు తృప్తి పడతారు, అదొకటి. రెండవది, భగవంతుడికి సేవ చేయటం వల్ల మనము ఈ భౌతిక బంధనాల నుంచి విముక్తులమవుతాం. లేదు, దేవీ దేవతలకి సేవ చేస్తే మనం ఏమవుతాం? భౌతిక బంధనాల్లోనే చిక్కుబడిపోతాం. సో ఒక 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 చోట నుంచి ఇంకొక చోటకి, ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి వెళ్ళి అక్కడ మనం జన్మ తీసుకుంటాం, కానీ పూర్తిగా మనము ఈ భౌతిక జగత్తును వదిలేసి వెళ్ళిపోలేము. కాబట్టి నువ్వు భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఈ శక్తి విస్తారాలనో లేకపోతే మాయనో సేవించడం మానేసి భగవంతుడిని సేవిస్తే అప్పుడు నీకు పూర్తి లాభం వస్తుంది, అప్పుడు నువ్వు భవబంధాల నుంచి విముక్తుడు అవ్వగలవు అని చెప్తున్నావు. వృణీహి కామం నృపయన్ మనోగతం, వృణీహి కామం నృపయన్ మనోగతం, మత్తస్వమౌత్తం అపదే అవిశంకితః, మత్తస్వమౌత్తం అపదే అవిశంకితః, వరం వరార్హో అంబుజనాభపాదయో, అనంతరం త్వాం వయుమంగశుశ్రుమా, ఓ ఉత్తాన పాదతనయ ధ్రువ పద్మనాభుడు అగు, దేవదేవుని దివ్యమగు సేవలో నీవు స్థిరముగా నెలకొంటివని వినియుంటిని, కనుక నా నుండి సమస్త వరదానములను పొంద నీవు అర్హుడవై ఉన్నావు. దయచేసి నీ అభీష్టమును నిస్సంకోచముగా నన్ను అడుగుము. ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం అండి. మనకి ఇక్కడ చూడండి, ధ్రువుడికి, ధ్రువుడు ఎవరిని ప్రసన్నం చేసుకున్నాడండి? దేవాది దేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. అంటే భగవాను ప్రసన్నం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా దేవతలు కూడా ప్రసన్నం అవుతారు. దేవతలకి ప్రత్యేకమైనటువంటి పూజ చేయని అవసరం లేదు. ఇక్కడ కుబేరుడు అదే మాట చెప్తున్నారు, నువ్వు పద్మనాభుడు అయినటువంటి దేవదేవుణ్ణే ప్రసన్నం చేసుకున్నావు, ఆయన సేవలోనే నువ్వు స్థిరంగా నిలిచి ఉన్నావు, కాబట్టి నీకు నా నుంచి కూడా వరాలను పొందేటువంటి అర్హత నీకు వచ్చింది అని అంటున్నారు. అంటే మనం దేవతల నుంచి పొందాల్సినటువంటిది పొందటానికి మనము వాళ్ళకి పూజ చేయని అవసరం లేదు, దేవతల నుంచి పొందాల్సింది పొందడానికి శ్రీకృష్ణ భగవానుడికి పూజ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ గా మనం దేవతల నుంచి పొందడానికి ఏది పొందాలన్నా కానీ దానికి మనం అర్హులం అయిపోతాము. అందుకని ఇక్కడ కుబేరుడు కూడా అదే విషయం చెప్పారు చూడండి. సో నీకు ఏమి కోరిక ఉందో చెప్పు, నేను ఆ కోరికను తీరుస్తాను అని అంటున్నారు. మరి ఈయన ఏమన్నా కుబేరుడికి పూజ చేశాడా, కుబేరుడికి భక్తి చేశాడా? చేయలేదు. ఈయనకున్న అర్హత ఏమిటి? ఈయన దేవాది దేవుడిని అర్చించాడు, దేవాది దేవుడిని పూజించాడు, దేవాది దేవుడిని ప్రసన్నం చేసుకున్నాడు, కాబట్టి ఆటోమేటిక్ గా ఈయనకి అర్హత అనేది వచ్చేసింది. ఇంకొకటి, భగవంతుడు నియమించినటువంటి అధికారులు ఈ దేవతలు కదండి. ఇప్పుడు మనము గవర్నమెంట్ లో అనేక అధికారులు ఉన్నారు, అధికారులతో పని చేయించుకోవడం కోసం మనం గవర్నమెంట్ కి ట్యాక్స్ కడతాం. అంతేకాని ప్రతి అధికారికి వెళ్ళి లంచం ఇవ్వం కదండి. ప్రతి అధికారికి వెళ్ళి లంచం ఇచ్చి మనం వాళ్ళతోటి పనులు చేయించుకుంటే అది అక్రమం, అది అది ఇల్లీగల్. లీగల్ ఏంటి అంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి మనం ట్యాక్స్ కడతాం. ట్యాక్స్ కట్టి ఆ భగవంతుడికి సేవ చేస్తాం. దాన్ని గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడం అంటే భగవంతుడికి సేవ చేయడం. భగవంతుడికి సేవ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ దేవతలందరూ పనిచేస్తారు మన కోసం.
అధికారులు అందరూ కూడా మన కోసం ఎలా పనిచేస్తున్నారో గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టినప్పుడు, అలా మనం భగవంతుడికి సేవ చేసినప్పుడు దేవతలు అందరూ కూడా పనిచేస్తారు. ఉత్తానపాద మహారాజు శితుడు ధ్రువుడు దేవదేవుని పాద పద్మములని నిరంతరము చింతించు గొప్ప భగవద్భక్తుడుగా విశ్వమందంతటను అదివరకే ప్రసిద్ధి చెందాడు. అటువంటి విశుద్ధ భక్తుడు దేవతలు వసగడి సమస్త వరదానములను పొందుటకు అర్హుడై ఉండరు. అట్టి వరములను బడయుటకై అతడు దేవతలను విడిగా పూజింపనవసరం లేదు. కుబేరుడు దేవతల కోశాధిపతి. ధ్రువుడు ఏది కోరినను ఇచ్చుటకు అతడు సిద్ధముగా ఉన్నాడు. కనుకనే భగవద్భక్తిలో నెలకొన్న వారికి సమస్త వరదానములు దాసీజనము వలె వేచియుండును అని శ్రీల బిల్వమంగర ఠాకురులు పలికిరి. భక్తుని ఇంటి ముంగిట ముక్తిదేవి ఏ క్షణమైనను ముక్తిని వసగా వేచియుండును. కనుక భక్తునిగా ఆగుట పరమోత్కృష్టము స్థితి. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానికి ప్రేమయుత సేవను వనరించుట ద్వారా మనుషుడు ప్రత్యేకమగు యత్నము లేకనే ప్రపంచమునందు సమస్త వరదానములను పొందగలడు. ధ్రువుడు నిరంతరము సమాధి మగ్నుడై నిలిచి ఉన్నట్లు తాను వింటిని అని కుబేరుడు పలికెను. అనగా ధ్రువునికి ముల్లోకములలో కోరదగినది ఏది అయినను లేదు అని అతడు ఎరుగును. దేవదేవుని పాద పద్మముల నిరంతర స్మరణము తప్ప అతడు ఏదైను కోరడని కుబేరుడు ఎరిగి ఉన్నాడు. ఎప్పుడైతే భగవంతుని యొక్క పాద పద్మాలని ఆశ్రయించి ఉన్నాడో అలాంటి వ్యక్తి ఈ భౌతిక లోకంలో కోరాల్సినటువంటి విషయం ఏది ఉండదు. అలాంటి ఆ విషయం కుబేరుడికి తెలుసు. అందుకనే ముల్లోకాలలో ఏది కూడా ఈయనకి తుచ్చమైనటువంటి విషయమే కాబట్టి ఈయన ఏమి కోరడు అని అనిపించారు. అందుకనే బిల్వమంగర ఠాకూర్లు కూడా ఒక విషయం చెప్పారు. మనం గనక భగవంతుడికి భక్తులమైతే, మనం గనక భగవంతుడికి భక్తియుత సేవ చేస్తే, మనము ఏది కోరకుండానే మనకి కావాల్సినటువంటి సుఖాలన్నీ కూడా మనకి దాసుల్లాగా పనిచేస్తాయి అని చెప్తారు. మనకు కావాల్సినటువంటి అన్ని వరాలు కూడా ఆటోమేటిక్గా దాసీజనం మన కోసం ఏ విధంగా అయితే సేవలు చేయడానికి రెడీగా ఉంటారో అలా మనకి కావాల్సినటువంటి వరాలన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఆపుదామండి, మళ్ళీ మిగిలింది రేపటి నుంచి చదువుదాం. హరే కృష్ణ. ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ.